మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో చాలా మంది యువత మత్తుకు బానిసై తమ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. సాధారణంగా వాహనాలకు టైర్లు పంచర్లు వేసేదాన్ని ఈ ప్రమాదకరమైన గమ్మును పీల్చి మత్తుకు బానిసవుతున్నారు. గత 6 నెలల కాలం నుండి ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల్లో వందలాది కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించే ముఠాను సైతం ఇటీవల అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గంజాయి ముఠా ముఖ్యంగా విద్యార్థులు టార్గెట్గా చేసుకుని ప్రైవేటు కళాశాలలు, పీజీ హాస్టళ్లు, ప్రభుత్వ కళాశాలలు, స్కూళ్ల వద్ద డీలర్లను ఏర్పాటు చేసుకొని వీటిని అమ్ముతున్నారు. ముఖ్యంగా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లేకుండానే ప్రమాదకరమైన మత్తునిచ్చే ఇంజెక్షన్లు యువత తీసుకుని వెళ్తున్నారు. పలు రకాలైన మాత్రలను ఇష్టానుసారంగా అమ్మివేస్తున్నారు. డాక్టర్లు వారిపై ఎక్కడ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ దాడులు చేసి కేసులు నమోదు చేసిన సంఘటనలు అయితే ఇంతవరకు జరగలేదు. గత 2 రోజుల క్రితం గంజాయి సేవిస్తూ 2 యువకులు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన పీలేరులో జరగడంతో ఈ వార్త అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యంగా పీలేరు పట్టణంలో రైల్వే ట్రాక్ అడ్డాగా చేసుకుని గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పీలేరు పట్టణం గుండా సాగుతున్న రైల్వే ట్రాక్ ఇరువైపులా కాంక్రీట్ గోడ నిర్మించారు. ఈ గోడ అటు అక్రమార్కులకు ఇటు మత్తుకు అలవాటు పడిన యువకులకు అడ్డాగా మారింది. ఈ రైల్వే ట్రాక్ పక్కన సిమెంట్ దిమ్మెలు బాగా ఎత్తుగా ఉండటంతో పాటు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ముళ్ళ పొదలు చెట్లను అడ్డాగా చేసుకుని ఈ గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఇక్కడ ఉంటే ఇతరులు కనపడకుండా ఉంటామని భావించిన యువత కూడా ఇక్కడికి వచ్చి మత్తుకు బానిసవుతున్నారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకుండా నిండు 100 ఏళ్ల జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. అలాగే మత్తుకు అలవాటు పడి అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపై నిఘా ఉంచి గంజాయి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇన్సిడెంట్ పీలేరులో జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కిరణ్ కుమార్ అండ్ యాసిన్, 17 ఇయర్స్ ఒకరికి, యాసిన్కి, కిరణ్ కుమార్కి 18 సంవత్సరాలు. వీళ్ళు రైల్వే ట్రాక్ దగ్గర ట్రైన్ ఉద్దడం వల్ల చనిపోయారు. మాకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే వీళ్ళు గంజాయి మత్తులో ఉండడం వల్ల చనిపోయారని చెప్పి మాకు ప్రాథమిక సమాచారం ఉంది. బాడీస్ దగ్గర అయితే మాకు ఎగ్జాక్ట్గా వాళ్ళతో పాటు ఏమున్నట్టు దొరకలేదు, కానీ చుట్టుపక్కల మెటీరియల్ ఈస్ క్లియర్లీ సజెస్టింగ్ ఆ ప్లేస్ నార్మల్లీ ఇటువంటి గంజాయి కొద్దిగా అలవాటు ఉన్న కుర్రోలు కానీ వీళ్ళు కూర్చొని కన్జంప్షన్ చేసే ప్లేస్ అని చెప్పి తెలుసు. ఎందుకంటే దీని గురించి ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. ఇదేమీ మనం దాపరికంతోనో దాచిపెట్టు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ క్లియర్ పీలేరులో గంజా అమ్ముతున్నారన్న సమాచారం మా దగ్గర ఉంది. దాని రిలేటెడ్ లాస్ట్ 2-3 మంత్స్ నుండి కూడా మేము వర్కౌట్ చేయడం జరిగింది. ఎవరెవరు అమ్ముతున్నారు, అదేవిధంగా ఎవరు అలవాటు పడ్డారు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే ఏమేమి కాలేజెస్లో వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ కన్జంప్షన్ అన్నది కూడా మేము గమనిస్తూ వస్తున్నాం. దీంట్లో భాగంగా కొంతమందిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తర్వాత మనం ఇక్కడ పీలేరులో అండ్ ఇదే కాకుండా వాయల్పాడు, కలికిరి చుట్టుపక్కల ఉన్న ఆల్ మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సడన్గా సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరిగింది డ్రగ్ కంట్రోల్ వాళ్ళతో కలిసి. అంతేకాకుండా ఈరోజు జిల్లా వ్యాప్తంగా పెట్టి షాప్స్ అంటే మనకు బట్టి కొట్లు, చిన్న చిన్న పాన్ షాప్స్ కానీ ఇట్లాంటివి ఎక్కడైతే అమ్ముతున్నారో అన్న సమాచారం ఉందో అదే కాకుండా నార్మల్గా అన్నింటినీ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ యాజ్ వి స్పీక్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.